అందరికీ నమస్కారం. ఇదేవడో రాత్రి ఒక డిబేట్ ఒకటి చూశాను నేను, 99 డిబేట్లో. ఈ కేఎస్ ప్రసాద్ అనేవాడు జర్నలిస్ట్ అంట. ఈడు మాట్లాడుతూ మరి వారాహి వాహనం బయలుదేరిన రోజు నుండి 14వ తారీఖు నుంచి ఈ కాకినాడ ద్వారంపూడి విషయం వరకు ఈడు మాట్లాడతాడు. వారాహి వాహనం స్టేజీ, వారాహి అంటే ఎట్లా ఉండాలి, వారాహి ఎట్లా తిరగాలి, వారాహి మీద ఎట్లా ప్రసంగించాలనేది కూడా ఈడు చెబుతున్నాడు. మరి ఈ వారాహి వాహనం మీద స్టేజీ ఏంట్రా సన్నాజీ? మరి స్టేజీ కాకపోతే రోజు స్టేజీ కట్టుకుంటారంటారా ప్రసాద్గా? నువ్వు జర్నలిస్టువా, ఎందుకురా సన్నాజీ? నీకు జర్నలిజం ఏంటా? జర్నలిజం ముసుకెందుకు నీకు? వైఎస్ఆర్ కండువ కప్పేసుకో. అంతేకాకుండా నువ్వు ఎవడవో ఓ మంత్రికి, మాజీ మంత్రికి మనవడు కూడా అంటావుగా. ఇప్పుడు 150కి 150 సీట్లు వస్తాయి అంటున్నారు, అందులో పోటీ చేయరా సన్నాజీ? నువ్వు ఏదన్నా ఈశ్వరుని గడిచింటా సరిపోద్దా మాట్లాడతాకి? నువ్వు జర్నలిస్ట్గా మాట్లాడకూడదుగా. ఏంటి పవన్ కళ్యాణ్కి ఇచ్చే ఎంత పత్రాలు చిత్తుకాయితాలా? చిత్తుకాయితాలు ఏర్పడటానికి పవన్ కళ్యాణ్ వెళ్ళాడా? జన సైనికులు అలో లక్షణాన్ని ఏడుస్తారా? రే కేఎస్ ప్రసాద్ ఇట్టాగే చచ్చాడు, ఎవడో కత్తి మహేష్ అనేవాడు ఆడికిలాగా సత్తవరను. ఓ జర్నలిస్ట్ అంటే ఏంటి? జర్నలిజంగా మాట్లాడు. ఓ పార్టీని పార్టీని బుజానేసి మాట్లాడతాడు సన్నాసి. ఏనాడు మాట్లాడా నువ్వు? ఇప్పుడు ఒక డాక్టర్నే మరి మాస్కులు లేవు అన్నందుకు, ఆ మాస్కులు లేనందుకు అన్నందుకు ఆ డాక్టర్నే ఒక పిచ్చోని చేసేసి నడి రోడ్డు మీద బట్టలు ఒకటి తీసేసి కొట్టేసి ఆయన పిచ్చోని చేసి చంపేశారు అతన్ని. మరి ఒక డ్రైవర్ని మరి ఈ ఎమ్మెల్సీ గుట్ట అంతా రట్టు చేస్తాడేమో అని చెప్పి డ్రైవర్ మానేజ్ ఆయన తీసుకొచ్చి చంపే సముద్రం రోడ్డు తీసుకెళ్లి చంపేసేసి డోర్ డెలివరీ చేశారు. మరి అనేక అరాచకాలు చేస్తా ఉంటే నువ్వేనాడన్నా కానీ అసలు ఇది తప్పని ఎప్పుడన్నా కానీ ప్రభుత్వాన్ని విమర్శించావు నువ్వు? పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యల మీద తిరుగుతలేదా? ఇప్పుడు మొన్న రైలు ప్రమాదానికి నువ్వు మాట్లాడే మాటకనే ఎక్కడన్నా సంబంధం ఉందా? పొంతనుందేంట్రా సన్నాజి? నువ్వు జర్నలిస్ట్ ఏంట్రా? పవన్ కళ్యాణ్ ప్రజల్లో తిరుగుతలా? మరి ప్రజల్లో తిరగకపోతే మరి ఉద్దారం సమస్య కానించి, మరి భవన కార్మికుల సమస్య కానించి, రైతుల సమస్యలు కానించి, రోడ్ల సమస్యలు కానించి, ఇవన్నీ పవన్ కళ్యాణ్ తీర్చడరా సన్నాసి? పవన్ కళ్యాణ్ తీరుస్తాడండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాడు, దానికి సంబంధిత అధికారుల దగ్గరికి తీసుకెళ్తాడు. పవన్ కళ్యాణ్ తీరుస్తాడండి రా సన్నాసి. ప్రతిపక్ష పార్టీ అంటే ఏంటి? అధికార పక్షాన్ని, అధికార పక్షం తప్పులు చేస్తే ఆ తప్పుల్ని ఎత్తి చూపిస్తా. ఆ మాత్రం కూడా నువ్వు ఏడవలేకపోతే, ఆ మాత్రం కూడా చెప్పి ఏడవలేకపోతే ఇంకా నువ్వు జర్నలిజం ముసుకెందుకురా సన్నాసి? నువ్వు వైఎస్ఆర్ కండవలో కండవ కప్పుకోరా? ఎందుకు ఈ సాటు మరుగు ఎడితేందుకు? ఆడా కాకుండా మగాడి కాకోకుండా ఆ తప్పట్లు కొట్టుకుంటా చూడు అడుకుంటాకి. వాళ్ళు ఏమంటారు అక్కయ్య గోళ్ళని? ఆ ఏడిపోయిందికురా సార్ మగోడు అంటున్నావుగా నువ్వు దమ్ముల్ని. ఇప్పుడు జర్నలిజం అన్నవాడు ఒక డిబేట్లో దమ్ములు అంటాడేంట్రా ఎవడన్నా? అంత సన్నాసివురా నువ్వు? ఏనాడన్నా ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఉంది, మెగా ఫ్యామిలీ మరి కరోనా టైం కానించి అంత క్రితం రక్తదానం కానించి ఆక్సిజన్ బండ్లు కానించి మరి ఇవాళ పవన్ కళ్యాణ్ రైతు చనిపోయిన కవులు రైతులకి 100,000 రూపాయలు ఆర్థిక సాయం అందించే వరకు ఏనాడన్నా కానీ నువ్వు ఇది మంచి పని చెప్పని చెప్పి చెప్పావా? లేదంటే ఏ రాజకీయ నాయకుడైనా ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడన్నా ఎవరికన్నా మరి దోషేసింది అర్థంగా దో. ఇప్పుడు ఇతను కష్టపడ్డ సొమ్మును ఇస్తున్నాడు కదా, వీళ్ళు పాపం సొమ్మునన్నా ఎవరికన్నా ఎవరు పాపలా ఇచ్చిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేశారు కదా, ఆ ఓదార్పు సమయంలో ఎవరికన్నా 1 రూపాయి ఆమె తండ్రి గారు సావుని జీర్ణించుకోలేక చనిపోయింది, ఓదార్పు యాత్ర చేశాడుగా, ఎవరికైనా 1 రూపాయి ఇచ్చాడా? ఎక్కడన్నా దాఖలాలు ఉన్నాయా?
ఎప్పుడన్నా నువ్వు ఎప్పుడన్నా చెప్పావో పవన్ కళ్యాణ్ చేసినవి కానీ మెగా ఫ్యామిలీ చేసిన సేవలు ఎప్పుడన్నా నువ్వు చెప్పావు? అసలు నువ్వు అంత ఈచ్గా ఏడ్చేటప్పుడు నువ్వు జర్నలిస్ట్గా కాదు విమర్శించవలసింది. నువ్వు ఒక పార్టీగా ఏడ్చి విమర్శింటే నేను తిట్టను. నువ్వు ఆడవ కాకుండా మగ కాకుండా కొద్దిగా ఏడు పెడుతూ ఉంటే రేపటి నుంచి ఎందరు తిడతారో అసలు నిన్నగా నాకు లేగానే సన్నాసి. ఎందుకురా నువ్వు కత్తి మహేష్కు పట్టిన గతే పడతా నువ్వు అంత పాపంగా మాట్లాడుతున్నావు. అంత పాపం తగులుతున్నా కూడా ఆడికి లేకనే సత్తావు నువ్వు.